మన టాలీవుడ్ హీరోల్లో చాలా మందికి బట్టతల వచ్చేసింది, కానీ వారు మాత్రం అది బయటపడకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా మంది విగ్లతో మేనేజ్ చేస్తుంటే మరికొందర అధునాతన పద్ధతుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఊకో సినిమాకి ఒక్కో విగ్గును విగ్గు పెడుతూ మెయింటైన్ చేస్తున్నారు. బయట కూడా విగ్గుని కొనసాగిస్తున్నారు. ఆ విగ్గులు బాలయ్యకి సూట్ కాకపోవడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా రూరల్ సినిమాలో ఓ పాత్ర కోసం బాలయ్య వాడిన విగ్గు దారుణంగా ఉండడంతో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు బాలయ్యకి విగ్గు కష్టాలు తీరబోతున్నాయని తెలుస్తుంది. మిగతా హీరోల్లాగానే ఆయన కూడా నెత్తిన శాశ్వత జుట్టు పెట్టించుకోబోతున్నారట. దీనికోసం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారట. మాజీ క్రికెటర్ వీరేందర్ సోయన్ ప్రమోట్ చేసిన దుబాయ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంస్థలో బాలయ్యకి జుట్టు పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఆయన దుబాయ్కి వెళ్లి జుట్టు పెంచుకుని రాబోతున్నారు. ఒరిజినల్ గా అనిపించేలా అత్యున్నత స్థాయిలో ఎక్కువ ఖర్చుతో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని, అది వర్కౌట్ అయితే ఇక బాలయ్యకి విగ్గు కష్టాలు తీరినట్లేనని చెప్తున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.